చదువుకుని విజయం దిశగా ఒక్కో మెట్టు ఎక్కాల్సిన విద్యార్థులు, ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన యువత తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల ర్యాంకుల వేట వారి పాలిట శాపంగా మారుతోంది. టార్చర్ భరించలేక, ఒత్తిడిని తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నిన్న జరిగిన రెండు ఘటనలు కన్నవాళ్లకు తీరని శోకాన్ని మిగిల్చాయి. మేడ్చల్ జిల్లా అనోజిగూడ నారాయణ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ బాత్రూంలో సూసైడ్ చేసుకున్నట్లు విద్యార్థులు చెప్పారు. అయితే కాలేజ్ వేధింపులతోనే తమ కుమారుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఓ లెక్చరర్ వేధింపుల కారణంగా విద్యార్థి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. కుటుంబ సభ్యులు రాకముందే స్టూడెంట్ డెడ్ బాడీని తరలించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్తో మాట్లాడేందుకు ప్రయత్నించారు, కానీ సెక్యూరిటీ గేట్లకు తాళం వేశారు. దాంతో మరింత ఆగ్రహించిన మృతుని బంధువులు తాళం విరగొట్టి లోపలికి వెళ్లారు. ఇదే సమయంలో కనిపించిన కాలేజ్ ప్రిన్సిపల్ రామ్రెడ్డిపై చేయి చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు హైదరాబాద్ ప్రగతినగర్లో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంప్లేస్ కాలేజ్ హాస్టల్లో ఫ్యాన్ కూరివేసుకుంది సెకండ్ ఇయర్ స్టూడెంట్ ప్రగణ్య. హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కూరివేసుకుంది. విద్యార్థిని బలవన్ మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.